2 to 2.5 minutes लो माने की फ्राई रेडी అయిపోతది కొంచెం డీప్ ఫ్రై కి వచ్చేస్తుంది yes welcome back to mahi's homely kitchen ఈ రోజు మీకు 3 మినిట్స్ లో కోకోనట్ ఫ్రై ఎలా చేసుకోవచ్చని చూపించబోతున్నాను అండి మార్నింగ్ టైం లంచ్ బాక్సెస్ రెడీ చేసే వాళ్ళకి ఎంప్లాయీస్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది జస్ట్ 3 మినిట్స్ లో అయిపోతుందండి మనకి కర్రీ దీనికి మనకు కావాల్సినవి గార్లిక్ తీసుకున్నానండి గార్లిక్ ఫైనల్ లేయర్ తీసి చిన్న చిన్న స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఎండుమిర్చి జీలకర్ర కొంచెం పసుపు చిటికెడు చాలండి పోపుకి పెసరపప్పు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను కరివేపాకు కొంచెం salt 1 టేబుల్ స్పూన్ salt 1 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది 2 పించెస్ ఇంగువ తీసుకున్నాను టేస్ట్ కి చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రొసీజర్ ఎలా చేయొచ్చు ఏంటి అని చూపించుకోతాను జస్ట్ 3 నిమిషం మన కర్రీ అయిపోతుంది చూడండి పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాము కొంచెం వేడి ఎక్కేసింది కాబట్టి మనం పెసరపప్పు వేసేసుకుంటున్నాము దానిలో అలాగే గార్లిక్ స్లైసెస్ ఎండుమిర్చి జీలకర్ర చిటికెడు పసుపు కూడా కలిపి వేసేసుకున్నాము మొత్తం కరివేపాకు చూడండి మనం ఫ్రై అవుతూ ఉన్నాయి ఆ పోపు దీంట్లో మీరు తాలింపు దినుసులు కూడా వేసుకోవచ్చండి బట్ మేము తక్కువ యూస్ చేస్తూ ఉంటాను నేను ఈ ఫ్రైకి సో ఎవరైనా కావాలి అంటే పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీస్ యూస్ చేసుకోవచ్చు లేదు అంటే తాలింపు దినుసులు కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం మనకి ఇప్పుడు ఆ పోపు అంతా ఫ్రై అయిపోయింది గార్లిక్ పోపు ఫ్రై అయిపోయింది కాబట్టి కోకోనట్ వేసుకుంటున్నామండి మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ గా నాకు 1 సెకండ్ కూడా పట్టలేదు అదంతా ఫ్రై అయ్యి ఆయిల్ వేసి మనం వేడెక్కి ఫ్రై అయ్యి కోకోనట్ వేయడం నాకు 1 సెకండ్ కూడా పట్టలేదు టైం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే చాలా ఫాస్ట్ గా అయిపోతది ఇలా తిప్పుకుంటూ ఉండాలి అండి మన దగ్గర ఉండి ఒక 2-3 సెకండ్స్ తిప్పుకుంటూ ఉండండి మనకి ఫ్రై అవుతూ ఉంటుంది కొంచెం ఫ్రై అయ్యాక salt కారం ఇంగువ యాడ్ చేసుకోవచ్చు మనకు కొంచెం ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు salt కారము ఇంగువ పౌడర్ యాడ్ చేసుకుంటామండి ఇప్పుడు ఒక 3 సెకండ్స్ తిప్పుకుంటూ ఉంటాము ఎందుకంటే మొత్తం అంతా కలవాలి కాబట్టి 3 సెకండ్స్ బాగా వేడి మీద తిప్పాలి అన్నమాట అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి కరెక్ట్ గా 2.5 మినిట్స్ లో మనకి ఫ్రై రెడీ అయిపోద్దండి ఇలా కలుపు ఉప్పు కారం అన్ని వేసుకున్నాక కలుపు బాగా కలుపుకుంటూ 3 సెకండ్స్ బాగా తిప్పుకుంటూ ఉండాలండి అప్పుడే బాగా ఫ్రై అవుతూ ఉంటది కరెక్ట్ గా ఇంకా 2 మినిట్స్ అండి 2 to 2.5 minutes లో మనకి ఫ్రై రెడీ అయిపోద్ది కొంచెం డీప్ ఫ్రై కి వచ్చేస్తుంది హై వ్యూయర్స్ చూడండి ఫ్రై రెడీ అయిపోయింది చాలా డీప్ ఫ్రై చాలా టేస్టీగా కూడా ఉంటుంది రైస్ లో చాలా చాలా బాగుంటది మీరు ట్రై చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి